రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 62వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ గంజి చెంచుకుమారి, తెలుగుదేశం పార్టీ పట్టణ ఎస్ఎస్ఎల్ లాజర్, పట్టణ ప్రధాన కార్యదర్శి సమాద్ ఖాన్, పలువురు తెలుగుదేశం సీనియర్ నాయకులు పాల్గొన్నారు. చదువుకోవడానికి కూడా ఎన్నో ఇబ్బందులకు వచ్చి వీధి దీపాల కింద చదువుకున్నటువంటి అంబేద్కర్ గారు ఈ యొక్క విశాలమైనటువంటి భారతదేశానికి రాజ్యాంగం రాసేటటువంటి ఉన్నత స్థాయికి ఎదిగారంటే వారు అవిరాళంగా కృషి చేసినటువంటి విధానాన్ని మనందరం కూడా ఇన్స్పిరేషన్గా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఇచ్చినటువంటి హక్కులే ఈరోజు 8 గంటల 10 దినాలుగా జరుగుతుందంటే వర్కర్స్కి కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారు ఇచ్చినటువంటి 10 దినాలే. వ్యక్తి చాకరీ చేయించుకునేటటువంటి రోజుల్లో 8 గంటలు మాత్రమే 10 దినాలు ఉండాలి, 10 గంటలు 8 గంటలు మాత్రమే ఉండాలి, మిగతా 16 గంటలు వాళ్ళకు విశ్రాంతి కావాలని చెప్పి కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు. నమస్కారం. మరి ఈరోజు మనం అంబేద్కర్ గారిని ఇలా కొనియాడుతున్నామంటే ఆయన ఆ రోజుల్లో ఎంత కష్టపడి కృషి చేసి రాజ్యాంగాన్ని రాశారు. మరి ఆ రాజ్యాంగాన్ని రాయబట్టే మరి ఎస్సీలో పుట్టిన నేను మరి ఈరోజు ఇక్కడికి వచ్చి ఇంతమందిలో కలిసి మాట్లాడుతున్నానంటే ఆ స్వేచ్ఛను మాకు ఇచ్చింది ఎవరంటే అంబేద్కర్ గారు అని నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. మరి అంబేద్కర్ గారు ఎంతో కృషి చేసి ఎన్నో విధాలా పోరాడి మరి ఇన్ని రాజ్యాంగాలు తెచ్చినప్పుడు మరి మనకి ఇక్కడున్న మనం కూడా కొంతవరకైనా ఇతరులకు మేలు చేసేవారుగా, ఇతరులకు మంచి చేసేవారుగా మనం కూడా ఉండాలని కోరుకుంటూ ఈ పార్టీ ఆఫీస్లో ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 3 పువ్వులు 6 కాయలుగా ఈ భారతదేశం వర్ధిల్లుతుంది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగ స్ఫూర్తి. ఆ స్ఫూర్తితో ఈరోజు ఒక బలమైన భారతదేశాన్ని, ఒక దృఢమైనటువంటి భారతదేశాన్ని, ఈ దేశంలో పేదరికం ఉండకూడదు, పేదరికం లేని సమాజం స్థాపించాలి, ఈ దేశంలో సమాజ నిర్మాణం జరగాలి అని కలలు కన్న నాయకుడు మన ప్రియతమ నాయకుడు ఈ భారతదేశం ముద్దు బిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రపంచ దేశాలకు వేదికైనటువంటి ఐక్యరాజ్య సమితి ద్వారా ప్రపంచ మేధావిగా భారతదేశానికి వన్నె తీసుకొచ్చినటువంటి మహనీయుడు, మహాత్ముడు, మనందరి హృదయాలలో చిరస్మరణీయుడు, చిరంజీవి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని వారి పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇక్కడకు చేరినటువంటి అందరికీ కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నారు.